హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టఫీ అడ్డ. ఈరోజు నేను మీకు టమాటా పచ్చడి అండి. నేను చేయనండి, మక్క అండి, నిర్మల అక్క ఈమె పేరు. నా పేరు నిర్మలనే, ఈమె పేరు నిర్మలనే. మేము 20 ఇయర్స్ అండి ఆలోని, ఇప్పుడు ఆలూరులో 20 ఇయర్స్ కొలీగ్స్ అండి, ఫ్యామిలీ ఫ్రెండ్స్. అక్కడ ఏం చేసినా ఇక్కడ తింటాము, ఇక్కడ ఏం చేసినా అక్కడ తింటాము, అట్లా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లెక్క ఉంటామండి. ఈరోజు అక్క మీకు టమాటా చట్నీ చేసి చూపిస్తుందండి. నిలువ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవి మా టెర్రస్ గార్డెన్లో వచ్చినాయండి, మా టెర్రస్ గార్డెన్లో వచ్చినవే టమాటాలు. దీనికి కావాల్సిన పదార్థాలండి, ఇవి టమాటాలు ఒక 3 కేజీలు ఉన్నాయండి. 3 కేజీలు టమాటాలు ఫస్ట్ కడిగి దీన్ని ఆరబెట్టుకొని, తుడిచి ఆరబెట్టుకున్న తర్వాత ఇంకా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. తర్వాత దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి, కారము, ఉప్పు, మెంతులు, ఆవాలు, మెంతులు, ఆవాలు, చింతపండు, తర్వాత ఒట్టిమిరపకాయలండి. ఇవి తాలింపుకండి. ఎల్లుపాయలు, ఇవి పోపు దినుసులు అండి. ఇది పోపు వేసేటప్పుడు చూపిస్తామండి. ఆయిల్ అండి దీనికి కావాల్సినది. ఫస్ట్ దీన్ని ప్రాసెసింగ్ చూపిస్తామండి, ఎలా స్టార్ట్ చేయాలనో. టైం అయిందని ఫస్ట్ గ్యాస్ ముట్టేయాలండి. ఇది హీట్ ఎక్కిన తర్వాత, ఇది ఫ్రీడమ్ గ్రౌండెడ్ ఆయిల్ అండి. పచ్చళ్ళకి ఎప్పుడైనా గ్రౌండెడ్ ఆయిలే యూజ్ చేయాలి మనము, వేడిసనగ నూనె. ఇదైతే బాగా నిలువ ఉంటుందండి పచ్చడి. ఇది హీట్ అయిన తర్వాత ఫస్ట్ అండి. మాకు మాస్టర్ అండి, అదే అట్లా కింద నూనె పోసుకుంటే పైన చేయాలన్నమాట. ఫస్ట్ టైం అండి యూట్యూబ్ ఛానల్, కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. వెరీ గుడ్. 3 గంటలు ఫస్ట్ ఆయిల్ వేసిందండి. ఇది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత టమాటాలు వేస్తుందండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ కొన్ని ఎల్లిపాయలు ఫస్ట్ నలుపుకొని వేయాలండి. ఫస్ట్ కొద్ది ఎల్లిపాయలు వేయాలి, ఒక 4 మిరపకాయలండి ఫస్ట్ స్టార్టింగ్. ఈ మధ్య తర్వాత పోపుకు అవసరం అండి. ఇవి పోపు దినుసులండి. కొద్దిగా ఏమేసా చెప్పండి. ఆవాలు 2 స్పూన్లు ఆవాలు. తర్వాత ఏగినాయండి, ఇప్పుడు టమాటాలు వేసేయాలండి. ఇప్పుడు ఇవి 3 కేజీలు ఉన్నాయండి టమాటాలు. 3 కేజీలేనా? రండి, కొన్ని ఇంటికి తీసినా కదా. లేదు లేదు, 3, 3.5 ఉంటాయి అందాజుగా అండి. మేము కొలతలు చేయలేదు. ఇది కొంచెం అట్లా కలపాలండి, కొద్దిగా మగ్గాల టమాటాలు. మంట హైలో పెట్టుకోవాలి. ఇది కొద్దిగా మగ్గే లోపలండి. మనము మెంతులు ఆవాలు కొంచెం లైట్గా వేయించుకొని పొడి చేసి పెట్టుకుందాం అండి. ఆ లోపు టైం వేస్ట్ కాకుండా గ్యాస్ పెట్టించినానండి. ఫస్ట్ మెంతులు వేసుకుందామండి. ఇవి కొద్దిగా దోరగా వేయించుకుందామండి. మెంతులు ఇలా ఫ్రై అయితే చాలండి. చూడండి ఇలా కొంచెం దోరగా. ఇప్పుడు ఈ బౌల్లో తీసుకొని మళ్ళీ మనం ఆవాలు ఫ్రై చేద్దామండి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఆవాలు ఉన్నాయి కదండి, ఆవాలు ఇవి కూడా కొంచెం దోరగా ఫ్రై చేద్దాం. పచ్చి వాసన పోవడానికి, పచ్చి వాసన పోవడానికి. తర్వాత ఇవి 2 పౌడర్ చేసి పెట్టుకుందామండి ఫ్రై అయిన తర్వాత. ఇక్కడ చూడండి, ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత చింతపండు ఉంది కదండి, దీన్ని ముందే మనము పీస్ అంతా తీసి పెట్టుకోవాలండి చింతపండుది.
ఇది పావు కేజీ పైన ఉంటుందండి, 3 కేజీస్కి 1/2 కేజీ పైన పడుతుందండి చింతపండు. ఇప్పుడు ఈ చింతపండు మనము దీంట్లోకి వేసేద్దామండి. టమాటాలతో ఇది కూడా మగ్గుద్దండి. వేసి బాగా కలపాల కదా. తర్వాత అక్క, తర్వాత అక్క ఉప్పు వేయాలా? పసుపు ఎంత వేయాలక్క? తర్వాత 2 స్పూన్లు పసుపు అండి. పసుపు కలర్ కోసం అండి, పసుపు. తర్వాత అక్క ఉప్పు, ఉప్పు ఎంత వేయాలా? ఉప్పు ఇది కేజీ ప్యాకెట్ అండి, దీంట్లో 1/2 వేస్తున్నానండి ఉప్పు. అంటే టమాటా చట్నీకి ఉప్పు ఎక్కువ పడుతుంది అండి, ఉప్పు ఎక్కువ ఉండాలి. నైస్ ఉప్పు వాడకుండా నువ్వు కళ్ళు ఉప్పే వాడాలి. అంటే రాళ్ళ ఉప్పు అంటారండి. ఇది వాడితే టేస్ట్ తో పాటు ఆరోగ్యం కూడా అండి. ఇది 1/2 వేస్తున్నానండి. మళ్ళా చూసి తర్వాత వేసుకుందామండి. అంటే కొంచెం ప్రాసెసే ఉంది ఇది, కానీ ఓపికతో చేసుకున్నాం అనుకోండి హాయిగా ఉప్మాలోకి, అన్నంలోకి, సద్దన్నంలోకి, వేడన్నంలోకి, సంగటిలోకి, అన్ని దానికి బ్రహ్మాండంగా ఉంటుందండి ఇది. చూడండి ఒకరు చేస్తేనే టేస్ట్ ఉంటుంది. ఇద్దరు నిర్మలలేండి, N² ఇక్కడ చూడండి. హస్బెండ్ జూనియర్ ఆలూరు జూనియర్ కాలేజీలో లెక్చరర్ అండి. కృపాకర్ హాయ్ చెప్పు సార్. ఆలూరు జూనియర్ కాలేజీలో లెక్చరర్ అండి. నేను కిషోర్ కుమార్ అండి. ఇక్కడ K² ఇక్కడ నిర్మల, నిర్మల N² అండి. 20 ఇయర్స్ నుంచి మాకు ఆలూరు నుంచి అనుబంధం అండి. బెస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేము. కాబట్టి ఈరోజు వీళ్ళని అదే పరంగా తీసుకొచ్చి వీళ్ళ చేతితో చేపిస్తామని. అక్క చాలా బాగా చేస్తుందండి టమాటా చట్నీ, అందుకని అక్కతో. అది విశేషం. కారం వేద్దామండి. ఇది కూడా 1/2 కేజీ పైన ఉందండి కారము, తగినంత వేసుకుందాం. ఎంత వేసానక్క? కారం ఉంటుంది అది. మంచి టేస్ట్, బాగా కారం కూడా. ఇది పెద్ద స్పూన్ తోటి 2 ఒక 3 వేసినామండి. మళ్ళీ తర్వాత చూసి వేసుకుందామండి కారము. కలపాలనా? ఇది కొద్దిగా మిక్స్ చేద్దామండి. ఇప్పుడు ఇది బాగా ఉడకనిద్దామండి. ఇది కొద్దిసేపు మగ్గాలండి. ఈలోపు మనము మెంతులు, ఆవాలు ఇలా వేయించి పెట్టుకున్నాం కదండి. ఈ మిక్స్ చల్లగైన తర్వాత పౌడర్ చేసుకోండి. మెంతులు, ఆవాలు ఇవి మీకు పౌడర్ చేసి చూపిస్తానండి. మిక్సీ పడుతున్నానండి. ఇప్పుడు చూడండి ఇలా ఉడుకుతుంది కదా. స్టార్ట్ ఇట్లా ఉడికింది కదండి. దీంట్లోకి మనము మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి, ఆవాల పొడి ప్లస్ మెంతుల పొడి రెండు కలిపి మిక్సీకి వేసానండి. ఇప్పుడు ఈ పౌడర్ దీంట్లోకి వేసుకుందామండి. అంటే ఆవు పిండి ఎందుకు వేయాలి? ఆవు పిండి టేస్ట్, ఆవాలు మెంతులు ఊరగాయలకు ప్రత్యేకం అది. మళ్ళీ తెలిసి కూడా అడుగుతాం, చెప్పాలి కదా మీరు చేసేవాళ్ళు చెప్తుంటే. చూసే వాళ్ళకు ఇది వేసి బాగా మిక్స్ చేయాలండి. ఇట్లా బాగా తిప్పు, బాగా తిప్పాల. సైడ్లకు అంత ఉంటుంది, బాగా తిప్పుతా. అట్లా ఇలా తిప్పిన తర్వాత మళ్ళీ కొంచెం మగ్గనిద్దామండి. టమాటాలంతా బాగా మగ్గనిద్దాం. చూడండి ఇది బాగా మెత్తగా కావాలండి. ఈ టమాటాలు ఉన్నాయి కదా, బాగా మెత్తగా కావైపోవాలండి. ఇవి మన తోటలేటివండి టమాటాలు, మన టెర్రస్ గార్డెన్లో వచ్చినాయే. ఇంట్లో పండించుకున్నవి చేసుకుంటే దాని టేస్టే వేరండి. ఆవు పిండి వేసినాం కదండి,
గమ్మ 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 ఆడుతుంది చట్నీ. అప్పుడే టమాటా పచ్చడి అయినట్లే ఉంది కదా, ఇంకా ఉడకాలి, ఇంకా తాలింపు పెట్టలే అప్పుడే, తర్వాత తాలింపు, స్మెల్ మంచి ఫ్లేవర్ అప్పుడే ముక్కలు తగులుతుందండి. చేస్తే ఇంకొక ఫస్ట్ తినాలి, కానీ నేను తిని చూపించే అదృష్టం లేదు నాకు. ఎందుకు ఇంకా ప్రతిసారి నేనే కదా వీడియోలు తీసేది. చూడండి ఇలా ఉడుకుతుంది కదండి, ఇది ఇట్లానే ఉడుకుతుంటుందండి. టమాటాలు కొంచెం మెత్త కావు, గ్యాస్ ఆఫ్ చేసుకొని పప్పు గుత్తుంది కదండి, దీంతో కొంచెం రుబ్బుకుంటే టమాటాలు అన్నీ మెత్తగా చిరిగిపోతాయండి. దీంతో రుబ్బి చూపిస్తానండి మీకు. చూడండి అక్క రుబ్బుతుంది టమాటాలు, ఇలా పప్పు గుత్తేసి రుబ్బాలండి. కొంచెం రుబ్బితే టమాటాలు అన్నీ మెత్తగా అయిపోతాయండి. చూడండి ఫ్రెండ్స్, టమాటా రుబ్బడం వలన చూడండి ఎంత బాగా అయిందో. ఇట్లా రుబ్బుకోవాలండి, టమాటాలు అంతా బాగా మెత్త పడిపోతుంది. టమాటా బాగా చిదిమి పేస్ట్ లాగా అయింది చూడండి, పచ్చడి ఈ విధంగా అవుతుంది బాగా. పోపు పెట్టేయండి, ఇంకొకటి డేక్ష తీసుకొని గ్యాస్ ముట్టించుకొని గ్యాస్ ఆన్ చేసి ఇది హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేస్తామండి. 3 kgs టమాటాలకి 1 liter పడుతుందండి ఆయిల్. ఇది వేడిశనగ నూనె అండి, వేసేద్దాం ఆయిల్ హీట్ ఎక్కువనివ్వండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు పెడదామండి. చూడండి కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కింది కదండి, మళ్ళీ పూర్తిగా హీట్ ఎక్కనివ్వద్దండి. దీంట్లో ఇదో 1/2 cup శనగపప్పు అండి, ఇవి పచ్చడిలో మనకు పట్టి కింద తగిలితే చాలా టేస్ట్గా ఉంటాయి, ఊరుతాయి కదండి మామిడికాయలు. ఇది 1/2 cup వేసేద్దామండి. తర్వాత ఇవి 1/4 cup వేద్దామండి, ఇవి 1/2 వేస్తామండి. సరేనండి, తర్వాత ఇవి ఆవాలు ఉన్నాయి కదండి, ఈ యొక్క 3 small spoons వేద్దామండి. సరేనండి, తర్వాత ఇవి ఒట్టి మిరపకాయలు ఉన్నాయి కదండి, ఇవి వేసేద్దాం. ఎల్లుపాయలు పచ్చపచ్చగా దంచుకున్నాం కదండి కొద్దిగా, 1 small cup అండి, ఇవి వేసేద్దామండి. ఇవి బాగా వేగాలండి. కరివేపాకు అండి కొద్దిగా, పచ్చి కరివేపాకు. ఇవి కొంచెం వేగదిద్దామండి. చూడండి ఎలా వేగుతున్నాయో, ఇట్లా వేగాలండి. ఇవన్నీ పచ్చి వాసన పోయే వరకు వేగాలండి. ఇలా వేగాలండి, ఇక్కడ చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వేగుతుందనే గ్యాస్ బంద్ చేసుకొని ఇప్పుడు ఈ పోపు ఈ చట్నీలోకి వేద్దామండి. ఇది వేడి ఉన్నప్పుడు వేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని అంటుంది చట్నీ. చూడండి ఇలా కలుపుకున్న తర్వాత పచ్చడి ఎక్కువ ఉంది కదండి, మీకు ఉప్పు కారం ఏమన్నా తక్కువ అనిపిస్తే ఇప్పుడు వేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని సిమ్లో 40 minutes వరకు, 42 1 hour పడుతుందండి సిమ్లో పెట్టుకోవాలి, బాగా మగ్గాలండి. దాంట్లో తడి అన్నీ పోతాయి, నిలువ పచ్చడి కదండి, తేమ ఏమైనా ఉంటే పోతుంది, పోతుంది దీన్ని. దానివల్ల పచ్చడి ఎక్కువ కాలం నిలవడానికి అవకాశం ఉంటుందండి. సిమ్లో పెట్టేసి మనం 1/40 minutes వరకు పెడదామండి, తర్వాత చూపిస్తాం మీకు. హాఫ్ అన్ అవర్ అయింది చూడండి ఎంత బాగుంది. ఇది అడగంటకుండా మనము కలుపుతూ ఉండాలండి, ఇది ఎంతసేపు మగ్గితే అంత టేస్ట్ వస్తుంది చట్నీ. చూడండి ఎంత బాగుందో, ఇప్పటికీ సిమ్లో పెట్టి 1/2 hour అయిందండి. ఇంకా ఎంతసేపు మగ్గితే కూడా ఏం కాదండి, పచ్చడి చెడిపోకుండా ఉంటుంది. దీనికి 1 chitka అండి చిన్నది,
అల్లం రసం అండి, పచ్చడి చెడిపోకుండా ఉండేకి అల్లము మిక్సీకి వేసుకొని ఒక బట్టలు వేసి పిండుకున్నానండి, ఒక 2 స్పూన్ల పైన. ఇది చెడిపోదండి పచ్చడి ఇన్ని రోజులున్న. వాటర్ లేకుండా అల్లం మిక్సీకి వేసుకొని రసం తీసుకోవాలండి. ఇది వేస్తామండి. అంటే అల్లం మిక్సీలో వేసేటప్పుడు నీళ్లు లేకుండా ఉత్త అల్లమే మిక్సీ పట్టుకోవాలండి. పట్టుకొని బట్టలు వేసుకొని కొంచెం ఒత్తుకుంటే అది. ఎందుకంటే పచ్చడి కదండి, నిల్వ ఉండే పచ్చడి కాబట్టి ఎటువంటి తేమ తగలకుండా మనం జాగ్రత్త పడాలన్నమాట. చూడండి ఎంత బాగుందో పచ్చడి. ఇది ఇంకొక 20 మినిట్స్ పెడదామండి. ఇట్లానే మగ్గేకి సింగులోనే పెట్టినానండి, అడగంటకుండా ఇట్లా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. చూడండి ఎంత బాగుంది కదా, చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఇది బాగా ఎంతసేపు మగ్గితే అడగంటకుండా తిప్పుతూనే ఉండాలండి. 1 అవర్ పెట్టినా ఏం నష్టం లేదు. అయిందండి ఇది, దాదాపు నేను 40 మినిట్స్ పెట్టిన. సిమ్లో పెట్టాలి కదా, సిమ్లోనే. ఇంకేం లేదండి, గ్యాస్ బంద్ చేసుకొని దీన్ని రేపంతటి వరకు ఆరనిచ్చి మనం బాటిల్స్కి ఎత్తి పెట్టుకోవాలండి. అంతే టేస్టీ టేస్టీ టమాటా పచ్చడి. అంటే నైట్ అంతా కూడా మూత పెట్టకుండా ఒక బట్ట కప్పి ఒక కాటన్ బట్టతోటి మూతలాగా కట్టి పెట్టాలండి. టేస్ట్ చూద్దామండి. ఎప్పుడు నేనే టేస్ట్ చేస్తా కదండి, ఈరోజు అక్క వాళ్ళతో చెప్పిస్తానండి టేస్ట్. హాయ్ అండి. హాయ్. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడు నేనే టేస్ట్ చేస్తా కదండి, ఈరోజు మా హస్బెండ్ సార్ అండి, నిర్మల అక్క భర్త. ఇద్దరు టేస్ట్ చేసి మీకు టమాటా చట్నీ ఎట్లుందో చూపిస్తారండి. టేస్ట్ చేయండి, ఎట్లా ఉందో కామెంట్ చేయండి. ఇద్దరు నిర్మలలు చేసినారండి, మా భార్య చేస్తేనే సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు కలిసి చేసినారు, అమోఘంగా ఉంటుంది అని అనుకుంటున్నాము. చేసేటప్పుడు కూడా వాసన అద్దరిపోయింది. ఏం సార్ నువ్వు ఇద్దరు ఒకేసారి ఇది చీర్స్ లాగా. టమాటా చట్నీ, టమాటా చట్నీ స్పెషల్గా వేడివేడిగా హాట్ హాట్గా ఉంది. ఇప్పుడే చేసినారండి, తినేది ఎట్లుందో టేస్ట్ చూసి చెప్తాము. సూపర్ ఉంది. అద్భుతం అండి, చాలా బాగుంది. మా టెరెస్ గార్డెన్లో పండిన టమాటాలతోటి మా ఇద్దరు ఎన్స్క్వైర్లు ఇద్దరు నిర్మలు చేసినారు, ఎక్స్ట్రాడినరీ ఉంది. ఇంకా ఇది ఇప్పుడు కుమ్మేస్తామండి. ఇంకా ఇప్పుడు భోజనంలో ఇదే సూపర్ అదర్హో టేస్ట్. మా ఛానల్ మీకు నచ్చితే కదా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మన